హాయ్ హలో, వెల్కమ్ టు యాపిల్ కిచెన్. నమస్తే అండి. మనం ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి కొంచెం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడైన తర్వాత దాల్చిన చెక్క వేసుకుందాం. దాల్చిన చెక్క వేయటం మూలన ఈ ఫ్రైకి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇది కొంచెం ఫ్రైన్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సరిపోతుందండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుని వద్దాం. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుందండి, కొంచెంసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కొంచెం మగ్గిందండి, ఒకసారి తిప్పుకుందాం. మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని మనం శనగపిండిని ఒక వాటర్లో మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లో వేసుకొని నేనైతే ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నాను. వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం. వేసుకొని తిప్పుకుందాం. ఇది శనగపిండి మాత్రం కొంచెం టైం పడుతుందండి, వేగాలి. వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. 1 టీ స్పూన్ సరిపోతుందండి ధనియాల పొడి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. తిప్పుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇది మధ్య మధ్యలో శనగపిండి వేసాం కదండి, తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒకసారి తిప్పుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.